Welcome to our Best Hope Telugu Tutorials. Polity Patha Prasna Patralu, Civils, Group 1, Group 2, Group 3, SI, DL, Mariyu, JL, Modalagunavi. Paper 12, Answers. First one. ప్రభుత్వ ఖాతాల సంఘం ఒక ఆన్సర్ డి రెండు సభల సంయుక్త సంఘం నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి అభిశంసన కార్యకలాపాలను మొదలు పెట్టవలసినది ఆన్సర్ బి రాజ్యసభలో మాత్రమే నెక్స్ట్ వన్ ఒక రాష్ట్ర అగంతుక నిధిని నిర్వహించునది ఆన్సర్ సి గవర్నర్ నెక్స్ట్ వన్ అఖిల భారత సర్వీసులపై చేయబడిన ప్రధాన మరియు విస్తృత విమర్శ ఆన్సర్ సి భారత దేశంలో ఉన్న సమాఖ్య విధాన పద్ధతికి సరైనవి కావు నెక్స్ట్ వన్ కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలోని క్యాబినెట్ ప్రధాన విధి ఆన్సర్ బి నియంత్రణ మరియు పర్యవేక్షణ నెక్స్ట్ వన్ 1992వ సంవత్సరంలో రాజ్యసభ సభా సమావేశాలలో తన సభ్యుల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఆన్సర్ సి ఎథిక్స్ కమిటీ నెక్స్ట్ వన్ రాజ్యసభకు మాత్రము కల అధికారం దీనికి సంబంధించినది ఆన్సర్ డి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అఖిల భారత సర్వీసుల ఏర్పాటు నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతులలో ఎవరు స్వాతంత్ర అనంతరం మొదటిసారిగా పార్లమెంటుకు తిరిగి బిల్లును పంపు అధికారమును వినియోగించుకొని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటుకు వెనుకకు పంపిన వారు ఆన్సర్ డి జైల్ సింగ్ నెక్స్ట్ వన్ అతి తక్కువ కాలం పనిచేసిన లోకసభ ఆన్సర్ డి 12వ లోకసభ నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ముఖ్యముగా ఆధారపడి చేయు నూతన పరిపాలన గవర్నెన్స్ ఆన్సర్ సి ఈ గవర్నెన్స్ నెక్స్ట్ వన్ ప్రసిద్ధ గోలక్నాథ్ కేసు వాదనకు వచ్చినప్పుడు ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ సి కోకా సుబ్బారావు నెక్స్ట్ వన్ లోక్సభలో విశ్వాస తీర్మానం వీరిచే మాత్రము ప్రవేశపెట్టబడును ఆన్సర్ బి ప్రధానమంత్రి నెక్స్ట్ వన్ ఓటింగ్ వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఆన్సర్ డి 61వ సవరణ చట్టం నెక్స్ట్ వన్ భారతదేశంలో ఏకపార్టీ ఆధిక్య తరహా ప్రభుత్వం ఏ లోకసభ ఎన్నికల అనంతరం అంతమైంది ఆన్సర్స్ ఏ 1977 నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం చేత ఎలాంటి విచక్షణ అధికారాలను ఇవ్వబడని వారు ఆన్సర్స్
बी कैबिनेट नेक्स्ट वन ఇప్పటి వరకు అత్యధిక శాతములో ఓట్లు వేయబడిన లోకసభ ఎన్నికలు ఆన్సర్ బి 1984 నెక్స్ట్ వన్ కేంద్రంలో ఏర్పడిన మొట్టమొదటి మైనారిటీ ప్రభుత్వం ఆన్సర్ డి కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ వన్ 2007 లో కేంద్ర రాష్ట్రాల సంబంధాలను పునఃఅధ్యయనం చేయడానికి ఏర్పడిన కమిషన్ కి అధ్యక్షుడు ఆన్సర్ సి న్యాయమూర్తి మదన్ మోహన్ పుంచి నెక్స్ట్ వన్ లోక్సభలో జీరో అవర్ యొక్క అత్యధిక కాల పరిమితి ఎంత ఆన్సర్ సి నిర్ధారించలేనిది నెక్స్ట్ వన్ ఇండియాలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఆన్సర్ సి 1951 52 నెక్స్ట్ వన్ నాబార్డు ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్ ఆరవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ వన్ ఓపెన్ మార్కెట్ వ్యవస్థ దేని భాగం ఆన్సర్ సి క్రెడిట్ పాలసీ నెక్స్ట్ వన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన సంవత్సరం ఆన్సర్ సి 1965 నెక్స్ట్ వన్ భారతదేశంలో లోక్సభలో స్థానం పొందిన మొదటి న్యాయమూర్తి ఆన్సర్ ఏ జస్టిస్ పాల్కివలా నెక్స్ట్ వన్ ఇండియా పార్లమెంటు మొదటి సంయుక్త సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఏ 1961 సంవత్సరంలో కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe our Best Hope Telugu tutorial channel to get updated notifications.